ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమరావతి రైతులు ఆందోళన అవసరం లేదని ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు న్యాయ పోరాటం చేసి స్టే తెచ్చుకుందామని రాజ్యంలో ప్రజా వాక్యే శిరోధార్యమన్నారు ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం నిర్వహించడంపై స్పందించారు సీఎంలో మార్పు కనిపించిందని వ్యాఖ్యానించారు గతం కంటే భిన్నంగా అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు హైకోర్టులో జరిగిన వాదోపవాదాలపై అమరావతి రైతులు ఆందోళన చెందవద్దన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అమరావతిలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు నిర్ణయంపై తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నారు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని రైతులకు స్టే లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమరావతి ప్రాంతంలో కూడా యుద్ధ ప్రాతిపదికన గుడిసెలు వేసే ప్రమాదం ఉందన్నారు రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమానికి ఇచ్చారని ఇప్పుడు రాష్ట్ర నలుమూలలకు చెందిన వారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజుకు ఒక రూల్ అదే నారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి ఆనం రామైన రెడ్డికి మరొక రూలా అని ప్రశ్నించారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని అదే కుటుంబ సభ్యులతో తిట్టిస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి లేకుండా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు అరవై మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని గతంలో ఆయన చెప్పారన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికిరాని వారు ఎమ్మెల్సీ పదవికి ఎలా అర్హులవుతారన్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తారని ఆశ చూపటం హాస్యాస్పదంగా ఉందన్నారు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎవరికి కావాలని దమ్మిడి కూడా లేని కనీసం కుర్చీ కూడా లేని కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఎవరు కోరుకుంటారని చెప్పుకొచ్చారు సీఎం జగన్ వ్యవహార శైలిలో వచ్చిన మార్పుకు ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని ఈ నెల ఏడు నుంచి గ్రామ సచివాలయ కన్వీనర్ గృహ సారథులతో కలిసి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ఫోన్ వెనుక ప్రతి ఇంటి తలపుకు స్టిక్కర్లను అతికించాలని ఆదేశించారు ఈ నెల పదమూడున జగన్ స్వయంగా తానే ఫోన్ ఎత్తి అందరితో మాట్లాడతానని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు త్వరలోనే పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఈ నెల ఐదు కావస్తున్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదన్నారు పెన్షన్లు కూడా ఈసారి ఆలస్యం కానున్నాయని గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు అంతేగాని సవరం అంటారు సో సౌరం అయిన తర్వాత వివరం అయిందిరా అని అలాగా మరి అపరిచితుడు సినిమాలో ఇలాగా జుట్టు విరబోసుకుని మాట్లాడే ఆ క్యారెక్టర్ నుంచి చక్కగా కటింగ్ చేయించుకుని అంటే క్షౌరం అయిన తర్వాత ఉన్న రామాచారిలాగా చాలా చక్కగా చాలా ప్రశాంతంగా మీకోసమే నేను బటన్ నొక్కేదే మీకోసం అదేదో జనాల కోసం కాదు మళ్ళీ మీరు నగటం కోసం మీరు ఇళ్లలో కూర్చుంటే ఎలా గడప గడపకి మీరు తిరగాలి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఈ క్రమంలో భాగంగా అరవై మందిని నేను టికెట్లు ఇవ్వట్లేదు అని ఈ దుష్ట చతుష్టయం దుష్ప్రచారం చేస్తుంది అని మాట్లాడారు మరి ఆ మాట అన్నది ఆ ఎమ్మెల్యేలతో ఆయనే గతంలో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవన్నీ తీసుకుని మరి గతంలో అన్నదే ఆయన వీళ్ళు అసలు పిచ్చెక్కిపోయింది వీళ్ళకి ఎమ్మెల్యేలకి ఇదేంట బాబు అసలు మనవడే అన్నాడు కదా అరవై మందికి టికెట్లు లేవని ఇప్పుడు ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటే తనని నమ్మొద్దని మనకు చెప్తున్నారా ఏంటి అని మనసులో నవ్వుకున్నారట నాకు కొద్దిమంది చెప్పారు బట్ ఏదైనా బాగా తగ్గి మాట్లాడాడు ఎవరికి బిల్లు లేవు నాలుగేళ్ళ నుంచి ఓవరాల్గా అన్నీ కలిపితే లక్ష ఎనభై వేలు దాకా ఉన్నాయి కాదా లేక చెప్పరు ఎమ్మెల్యేలు నువ్వు గడప గడపకు వెళ్ళు గడప గడపకు వెళ్ళి అంటే ఒక బిల్లు కూడా కట్టకపోతే ఎక్కడికి వెళ్తావురా బాబు ఎక్కడ రోడ్లు లేవు రిపేర్లు చేయడానికి లేదు పాత రిపేర్కి డబ్బులు ఇవ్వలేదు ఎలా తిరగమంటావు అంటే కొంపలో కూర్చుంటావు కొంపలో నువ్వు కొంపకొంపకే మేవా అని మరి వాళ్ళ మనసులో బాధపడుతున్నారు బట్ వాళ్ళకు ఒక ఉపశమనం మరి ఏదో సిపిఎస్ రద్దులాగా మద్య నిషేధం చేస్తానన్నట్టు వీళ్ళు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి